జలములు యేసు మాటలు, జీవ జలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, జీవ జలములు యేసు మాటలు, జీవ జలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, జీవ జలములు, జీవ జలములు, జీవ జలములు. కలవర పడినే కొండల వైపు కన్నులే తుదునా, కొండల వైపు నా కన్నులేతి పొదువతో నేను కుమిలెదనా, పొదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నాత్మదాము తీర్చిన వెంబడించిన బండవు, సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము 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 సకలము. కొండల వైపు నా కనులేతి పొదువతో నేను కుమిలెదనా, పొదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా నీవే నాండగా, ఎస్సయ్యా నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా, ఆత్మదాహం తీర్చిన వెంబడించిన బండవు. హల్లెలూయా. మానవులకు దేవునితో తగు ఎలా వచ్చింది? తగు వచ్చిందా లేదా? అసలు వచ్చింది. మానవులకి దేవునికి తగు లేకపోతే ఈ పాటికి మనం అందరం పరిశుద్ధం అయిపోదాం కదండి, ప్రపంచం అంతా పరిశుద్ధం అయిపోదాం. కానీ పాపపు శక్తి కింద ఇంకా మనం అణగొట్టబడుతూ ఉన్నాం, అంటే మనం ఇంకా దేవునితో తగువలో ఉన్నామన్నమాట. అయితే దేవుడే అంటున్నాడు, అసలు తగు వచ్చిందనే విషయం మనకు ఎలా తెలిసిందంటే దేవుని వాక్యం బట్టే తెలిసింది. చూడండి, యెషయా గ్రంథం 1:18, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు,
రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను అవి ఎర్రని వైనను అవి హిమ వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివ్వగును. ఇది అనేకసార్లు ఈ మాట మనం చదువుకున్నాం, మనకు తెలుసు. మనం ఈ మాట ధ్యానిస్తూ వస్తాం, అనేక ప్రసంగాలు విన్నాం, దీని మీద పాటలు కూడా మనం నేర్చుకున్నాం. ఈ సబ్జెక్ట్ మీద చాలా పాటలు కూడా ఉన్నాయి. మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నప్పటికీ అవి హిమం వలె తెల్లగా చేస్తాను, కెంపు వలె ఎర్రగా ఉన్న గొర్రెబొచ్చులాగా తెల్లగా చేస్తాను. రండి మన తగు తీర్చుకుందాం. దేవుడు అంటున్నాడు, మీకు నాకు మధ్యలో తగు ఉంది, ఆ తగు వల్లే నేను మీతో మాట్లాడలేకపోతున్నాను, మీ మాట వినలేకపోతున్నాను. మీకు నాకు మధ్యలో ఒక అడ్డు ఉంది, గోడ ఉంది. విననేరకుడినట్లు నా చెవులు మందం కాలేదు, మీకు సహాయం చేయకుండా ఉండేటట్లు నా చేతులు కురుచు కాలేదు. అయితే మీ పాపములే నాకు మీకు అడ్డుగా వచ్చాయి, కాబట్టి మనం తగు తీర్చుకుందాం రండి అంటున్నాడు. ఆయన మనతో తగు ఉంటే ఆయనకేమి నష్టం ఉండండి, మనకేమి నష్టం లేదు, ఆయనకేమి నష్టం లేదు, మనకే నష్టం. మనతో తగు మనం ఆయనతో తగు పెట్టుకుంటే మనకే నష్టం, కానీ ఆయనకేమి నష్టం లేదు. మరి నష్టం లేదు కదా, ఊరుకోవచ్చు కదా ఆయన. నో, ఆయనకు ఒక నష్టం ఉంది, ఏంటంటే తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్న తన బిడ్డలు తనకు దూరంగా ఉండడం తట్టుకోలేడు ఆయన, అది ఆయన నష్టం. మరి కోటానుకోట దేవదూతులు ఉన్నారు కదా, సెరూపులు, కెరూబులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు కదా. నిన్న మనం చెప్పుకున్నట్టుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు ఎవరున్నా లేకపోయినా వాళ్ళ కుటుంబం కదా, ఆ కుటుంబంలో వాళ్ళు ఆనందంగానే ఉంటారు. కానీ మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలి, మనము అంటాడు ఆది కాండంలోనే మన స్వరూపములో మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే మన కుటుంబంలో మన కుటుంబాన్ని ఎక్స్పాండ్ చేద్దాం అది అన్నాడు. మన ముగ్గురు ఒక కుటుంబంగా ఉన్నాము, అయితే ఈ కుటుంబాన్ని మనం ఎన్లార్జ్ చేద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం అని చెప్పి అందులో ఆదాము, హవ్వ, ఆది దంపతుల ద్వారా మనమందరం కూడా బీరకాయ పీచే చుట్టరికంలో, మనందరం చుట్టాలమే కదా ఆదాము హవ్వల ద్వారా. ఇంకా మరికొంచెం ముందుకెళ్తే నోవా ద్వారా మనందరం బీరకాయ పీచే, నోవా కుటుంబం ద్వారా మనందరం దేవుని కుటుంబం. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నామో ఆ తండ్రి ఎదుట అంటాడు కదా, నిన్న చదువుకున్నాం. కాబట్టి కుటుంబ సభ్యుల కోసం ఆయన ఆలోచిస్తున్నాడు, అది సంగతి. కుటుంబ సభ్యుల మధ్య తగు ఉండకూడదు అంటున్నాడు. ఇంకా సాతాన్ లూసిఫర్ ఉన్నాడు, కుటుంబం కాదండి, గాబ్రియల్ కానీ మికాయల్ కానీ లూసిఫర్ కానీ దేవుని కుటుంబం కాదు. అందుకనే లూసిఫర్ తగు పెట్టుకుని వెళ్ళిపోతే మనల్ని పిలిచినట్టుగా పిలవట్లేదు, అవునా కాదా చెప్పండి. రండి మన తగు తీర్చుకుందాం అనేసి మనల్ని పిలుస్తున్నాడు, ఎందుకు, మన కుటుంబ సభ్యులం కాబట్టి. లూసిఫర్ దేవుని కుటుంబ సభ్యుడు కాడు, గాబ్రియలు కాడు, మిఖాయిలు కాడు, దేవదూతలు ఎవరు కూడా దేవుని కుటుంబ సభ్యులు కారు. ఒకవేళ తప్పు చేస్తే దేవుడు వాళ్ళని పిలవడు, వెనక్కి సమాధానానికి పిలవడు. వాడు పాపం చేస్తే వాళ్ళని శిక్షకు వదిలేస్తాడే తప్ప మనల్ని పిలిచినట్టుగా పిలవడు ఆయన. ఆదాము పాపం చేస్తే ఆదాము కోసం గొర్రె పిల్ల వధించాడు అక్కడ ప్రత్యక్షంగా, తర్వాత యేసుక్రీస్తు తన సొంత కుమారుని బలిగా ఇచ్చాడు. కానీ లూసిఫర్ పాపం చేస్తే లూసిఫర్ కోసం ఆయన బలిగా ఇవ్వలేదు. అంటే ఈ లెక్కన మనం దేవదూతల కంటే ఎంత గొప్పవారం ఆలోచించారా. రండి మన వివాదము తీర్చుకుందాము అంటే మన
తన కుటుంబ సభ్యుడిగా ఆయన ఫీల్ అవుతున్నాడు కానీ ఆయన మన కుటుంబ సభ్యుడిగా ఫీల్ అవ్వట్లేదు అన్నమాట మనం. అందుకోసం దేవునితో తగు తీర్చుకోవాలనే ఆలోచన మనలో చాలా మందికి ఉండట్లే. ఇంకా మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, అన్యజనులు అనేకులు ఉన్నారు, నాన్ క్రిస్టియన్స్, వాళ్ళకి మాట చెప్తే అసలు మా ఆయన మా దేవుడే కాదు, ఆయనతో మాకు తగువేంటి, దేవుడే కానప్పుడు అంటారు వాళ్ళు. మా దేవుళ్ళు మాకున్నారు అంటారు. అది వాళ్ళ అజ్ఞానం బట్టి అన్నటప్పుడు దేవుడు బాధపడతాడు, దేవుడు వేదన చెందుతాడు. ఇప్పుడు దేవుడు వేదన ఎవరు తీర్చాలి? కుటుంబ సభ్యులమైన మనమే తీర్చాలి. ఇప్పుడు రండి మన వివాదం తీర్చుకుందాం అంటే అసలు తగువేలా వచ్చింది ప్రభా అని అడుగుదాం ఒకసారి దేవుణ్ణి. కరెక్టే ప్రభా, మానవాళికి నీతో తగువు అంటున్నావు, నువ్వు అంటే కానీ మాకు తెలియలేదు, నువ్వు అంటున్నావు కాబట్టి నాకు తెలిసింది ఇప్పుడు, కానీ ప్రభు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా, ఎలా తగు వచ్చింది, అసలు నీతో వివాదం అనేది వ్యాజ్యం అనేది ఎలా కలిగింది మాకు, ఏ సందర్భంలో ఆ వ్యాజ్యానికి తెర లేపబడింది అని అడిగితే ఆయన ఎలా చెప్తున్నాడు చూడండి. ఒకసారి ప్రశ్న ఇది అనమాట, అసలు దేవునికి మనకు మధ్య తగు వచ్చిన కారణాలు ఏమిటి? ఒకటి, ప్రభు పక్షంగా మనం ఉండకపోయినందువలన దేవునికి మనం విరోధం అయిపోయాము. ఇది ఫస్ట్ థింగ్. ప్రభు పక్షంగా మనం ఉండకపోయినందువలన దేవునికి విరోధం అయిపోయాం. ఎలా చూద్దాం. మత్తయి సువార్త 12:30 నా పక్షమును ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. అది సంగతి. నా పక్షమును ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు నా చెదరగొట్టేవాడే, సమకూర్చకపోతే చెదరగొట్టేవాడే. దీనికోసం ఒక చిన్న ఉపమానం చెప్తానండి. ఆదివారం చర్చ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక నేనేమో కానుకలు డబ్బాలో ఆ కానుకలన్నీ ఒక రుమాల్లో కట్టి మా అబ్బాయికి ఇచ్చాను. అబ్బాయికి ఇచ్చి నాయన ఇంటికి తీసుకెళ్ళి బీరోలో పెట్టానని అన్నాను. ఈ కానుకలు అందరూ కాయిన్స్ చాలా ఉన్నాయి, చాలా కాయిన్స్ ఉన్నాయి. మా బాబు ఆ మూట పట్టుకుని వెళ్తున్నాడు. ఇంకా సంఘం రోడ్డు మీద కొంతమంది సంఘ సభ్యులు వెళ్తున్నారు, వేరే వాళ్ళు కూడా వెళ్తున్నారు. అంతలో మా బాబుని ఎవరో గుద్దేశారు, తన చేతిలో ఉన్న మూట పడిపోయింది, ఆ డబ్బులన్నీ చెల్లా చెదిరైపోతున్నాయి. అవన్నీ ఆ మూటలో ఉన్న డబ్బులన్నీ చెల్లా చెదిరైపోతే చూసిన సంఘ సభ్యులందరూ కూడా అయ్యయ్యో పాస్ గారు అబ్బాయి చేతిలో కానుకలు అంతా చెదరిపోతున్నాయని చెప్పి గబగబ అందరూ వచ్చి సమకూరుస్తున్నారు, ఏరిస్తున్నారు అంట. ఆ బాబు భయపడిపోతున్నాడు, మా డాడీ కొట్టేస్తారే మనసు, ఏం పర్లేదు బాబు అన్నీ ఏరిస్తాలే అన్నీ ఏరుతున్నారు. అంతలో ఒక వ్యక్తి నిలబడి నడుము మీద చేసుకొని కూర్చొని చూస్తున్నాడు అనమాట, అక్కడ నిలబడి అలా చూస్తున్నాడు, హెల్ప్ చేయట్లే. అంతలో పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు దృష్టిలో ఒక దృశ్యం కనిపిస్తుంది, ఆ ఏరుతున్న వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, ఒకరిద్దరు నిలబడి నడుము మీద చేతులు వేసుకొని చూస్తూ ఉన్నారు. అప్పుడు పాస్టర్ గారు ఏమనుకుంటారు తెలుసండి, ఆ సమకూర్చిన వాళ్ళందరూ నా పక్షంగా ఉండేవారు, సమకూర్చిన వారు చెదరగొట్టు వారే, నా పక్షంగా నా విరోధులే వాళ్ళు, నా పక్షంగా లేరు కదా, సమకూర్చట్లేదు కాబట్టి చెదిరిపోవడానికి ఇష్టపడుతున్నారు, చెదరగొట్టబడడానికి ఇష్టపడుతున్నారు. అంటే వాళ్ళు చెదరగొట్టిన వాళ్ళే లెక్క. అదే అనమాట. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్న ఆ విషయాన్ని మరొకసారి గమనించండి, మళ్ళీ చదువుతున్నాను. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు. ఇప్పుడు దేవుని పక్షంగా మనం ఆలోచించకపోతే, దేవుని పక్షంగా మనం పని చేయకపోతే, దేవుని పక్షంగా మనం బ్రతకకపోతే మనం ఎవరు అండి? ఆయనకు విరోధులు, ఆయనతో తగు పెట్టుకున్నాడు, ఆయనతో దెబ్బలాట పెట్టుకున్నాం, ఆయనకు శత్రువులు మనం, విరోధులు, విరోధం పెట్టుకున్నాం ఆయనతో.
ఆయన పక్షంగా ఉండకపోతే, ఆయన పక్షంగా పనిచేయకపోతే, ఆయన పక్షంగా మాట్లాడకపోతే, ఆయన పక్షంగా నిలబడకపోతే నువ్వు ఆయన విరోధివే. అయ్యో ఎప్పుడు ఇలా అనుకోలేదండి, న్యూట్రల్గా ఉండడం తప్పు కాదనుకున్నానండి. న్యూట్రల్గా ఉంటే నన్ను నేను సేవ్ చేసుకోవచ్చు అనుకున్నానండి. ఆయన పక్షంగా లేకపోతే ఆయన విరోధిగా ఉంటానా? నాకు ఎప్పుడు అలా అనిపించలేదండి. అనుకుంటామేమో, నీకు అనిపించకపోయినా దేవుడు మాట మాట్లాడుతున్నాడు గమనించు. యేసుక్రీస్తు పక్షంగా నువ్వు పనిచేయకపోతే నువ్వు ఆయన విరోధివే. ఆయనతో పాటు సమకూర్చకపోతే, ఆత్మలను సమకూర్చకపోతే, చెదిరిపోయిన ఆత్మలను తీసుకురాకపోతే, సువార్త ప్రకటించకపోతే నువ్వు ఆయన విరోధివే. ఓకే, అది బ్యాడ్ న్యూస్. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, సరే ఇంతవరకు నా సువార్త ప్రకటించకుండా, ఆత్మను సమకూర్చకుండా నాకు విరోధిగా ఉన్నావు, మన మధ్య తగు వచ్చింది, అయితే రండి మన వివాదము తీర్చుకుందాం. సువార్త ప్రకటించని పాపం, ప్రభు పక్షంగా పనిచేయని పాపం, ప్రభు పక్షంగా జీవించని పాపం, ప్రభుతో పాటు ఈ ఆత్మల సంపాదనలో సువార్త పనిలో లేని పాపం, అది ఎలా ఉంటుందండి? ఎర్రగా ఉందట. హత్య చేసి, దోపిడీ చేసి, వ్యభిచారం చేస్తేనే నా పాపం రక్తంలా ఎర్రగా ఉంటుంది అనుకున్నానండి. సువార్త ప్రకటించకపోయినా నా పాపం రక్తంలా ఎర్రగా ఉంటుందా? ఆయన పక్షంగా నిలబడకపోయినా నా పాపం రక్తంలా ఎర్రగా ఉంటుందా? ఎస్. నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి అన్నాడు. ఆ విరోధమే పాపం. దేవునితో తగు పెట్టుకుంటే అది పాపం కాదా? అలాంటి పాపాన్ని క్షమిస్తానంటున్నాడు. నీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నప్పటికీ అది హిమము వలె, మంచు వలె తెల్లగా చేస్తాను. అయితే మన పిల్లలకు మంచు హిమం తెలియదు కాబట్టి వెనీలా ఐస్ క్రీమ్ తెలుసు కదా మన పిల్లలకి. ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమా? తెల్లగా ఉంటుంది కదా, వెనీలా ఐస్ క్రీమ్ లాగా తెల్లగా చేస్తాను. స్నో పాండ్స్ స్నో ముఖం రాసుకుంటాం కదా, తెల్లగా చేస్తాను. అంటే మన పిల్లలకు అవి తెలియకపోతే ఇలాంటి పదాలు చెప్పాలి. ఒక దగ్గర బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తున్నాను, ఒక ద్వీపం, ఒక ఐలాండ్లో. ఆ ఐలాండ్లో హిమము మంచు అనేది లేదు అసలు, ఆ లైఫ్లో ఎప్పటికీ చూడరట. అలాంటిది ఐలాండ్, వాళ్ళకి మంచు అనేది జీవితంలో ఎప్పటికీ కనబడదు. కాబట్టి ఐలాండ్లో ఎక్కువ కొబ్బరి చెట్లు ఉంటాయి. అప్పుడు ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి కొబ్బరి వలె తెల్లనివ్వగును అని ట్రాన్స్లేట్ చేశారట. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ ఉపమానం, ఆ ఇలస్ట్రేషన్ అంత తెల్లగా, మల్లె పువ్వులాగా తెల్లగా అని అనమాట. మనకు అది తెల్లగా అనడానికి మల్లె పువ్వు అంటాం కదా, మనం అలా మాట్లాడుకోవాలి. మన పాపములు కుంకుమలాగా ఎర్రగా ఉన్న, అంటే రక్తం అంటే పిల్లలు భయపడతారు అనుకోండి, మన పాపములు కుంకుమలాగా ఎర్రగా ఉన్న మల్లె పువ్వులాగా తెల్లగా చేస్తాడు. ఇంతకీ మన పాపాలు క్షమిస్తాడని చెప్పడానికి ఆయన ఒక ఉపమానం ఎంచుకున్నాడు, ఒక ఇలస్ట్రేషన్, ఒక పిక్చర్ చూపిస్తున్నాడు. మనకు నచ్చిన పిక్చర్ మనం అనుకుందాం. మొత్తానికి పాపాన్ని పరిహరిస్తాడు. ఎర్రనివి తెల్లగా మారినట్టుగా మనకు ఆయనకు మధ్య తగువ తీరుస్తాడు. తగువ తీర్చి ఏం చేస్తాడు, తన పక్షంగా పనిచేయమంటున్నాడు. అది సంగతి, తగువ తీరిపోయింది. ఎలా తీరుతుంది అండి? ప్రభువా, ఈరోజు నుండి నీ పక్షంగా నేను పనిచేస్తాను, నీ పక్షంగా సమకూరుస్తాను, ఆత్మలను సమకూరుస్తాను తండ్రి, ఆత్మలను ఎందుకు తీసుకొస్తాను తండ్రి, నీ మాట చెప్తాను తండ్రి అంటూ ఈరోజు ఆయనతో ఒక నిబంధన చేసుకుంటే మనకు ఆయనకు తగువ తీరిపోయినట్టే. ఇంకో మాట గమనించండి, ఫిలిప్పి పత్రిక 2:21 అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. గమనించండి, అందరూ సొంత కార్యాలే, సొంత కార్యాలే, కానీ యేసుక్రీస్తు కార్యాలు కూడా ఉన్నాయి కదా. మరి యేసుక్రీస్తు కార్యాలు ఎప్పుడు చేస్తాం? చిన్నప్పుడు చదువుతో ప్రారంభమైందని మన సొంత కార్యం ప్లే స్కూల్లో వేస్తారు కదా. ఇప్పుడు ప్లే స్కూల్లో, పూర్వం ఎల్కేజీ కోసం మాట్లాడాల్సి వచ్చేది, ఇప్పుడు ప్లే స్కూల్లో మాట్లాడుతున్నాం. ప్లే స్కూల్లో వేసినప్పటి నుంచి సొంత కార్యాలు,
అదిగో నీ టిఫిన్ బ్యాగ్, ఇదిగో ఇది నీది, ఇదిగో ఇందులో నీకు పెన్సిల్స్ పెన్స్ వేస్తున్నాము, ఇదిగో ఇదిగో నీకు వాటర్ బాటిల్. అంటే ప్లే స్కూల్ అప్పుడు ఆ బిడ్డకు ఒక చిన్న సరంజామ ఏర్పాటు చేస్తాం. ఆ బిడ్డ ఇంటికి వచ్చిన అందరికీ చూపిస్తాను, అంకుల్ నా బ్యాగ్, ఇదిగో నా వాటర్ బాటిల్ అంకుల్, ఇది ఇదిగో అంకుల్ నేను రోజు నా ప్లే స్కూల్కి తీసుకెళ్తాను అంటూ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తుంటాడు. అంటే ఇప్పుడు తన సొంత కార్యం స్టార్ట్ అయిందనమాట, అందరికి పరిచయం చేయడం తన బ్యాగులని. తన అక్కడి నుంచి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్, ఇక మనం పిల్లలకి సొంత కార్యాలే నేర్పిస్తుంటాం. ఇగో నీ బుక్స్ ఎక్కడ పెట్టుకున్నావు, ఇగో నీ షూస్ ఎక్కడ పెట్టుకున్నావు, ఎక్కడున్నావు, ఇగో నీ తాలూకా బెల్ట్ ఎక్కడ పెట్టావు, ఏది, ఇగో నీ గ్లాస్ ఎక్కడుంది, నీ ప్లేట్ ఎక్కడుంది, ఇంకా నీ దుప్పటి ఎక్కడుంది, అన్ని తన సొంత విషయాలన్నీ పెట్టి జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తున్నాం. నీ దేవుడు ఎక్కడున్నాడు అని ఎప్పుడు అడగం. మన పిల్లలకి బోల్డ్ వస్తువులు ఇస్తుంటాం, ఇంకొంచెం పెద్ద అయ్యాక ఇగో ఇది నీ సైకిల్, ఇగో నీ సైకిల్ జాగ్రత్తగా ఉంచుకో, ఇదిగో నీకు కొత్త కెమెరా కొన్నాను, నీకు ఫోన్ కొన్నాను, జాగ్రత్తగా ఉంచుకో, ఇంకా కొంత పెద్ద అయితే ఇదిగో నీ బండి జాగ్రత్తగా ఉంచుకో. నీ దేవుడు అనే మాట ఎప్పుడు పలకం మన పిల్లలతో. ఎంతసేపు పిల్లలకు రకరకాల వస్తువులు రకరకాల పరిస్థితులు ఇస్తూ వాళ్ళ సొంత కార్యాల్లో మునిగి తేరేలా చేస్తాం. ఏది నీ చదువు, నీ పరీక్షలు, నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు, జాగ్రత్త, కొంతసేపు ఆడుకో, నీ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నావా, అలాగే వాళ్ళ సొంత కార్యాలు మునిగి తేరేలా చేస్తాం. ఎప్పుడైనా సరే మన పిల్లలకు యేసుక్రీస్తు కార్యం చేయడం నేర్పించామా? యేసుక్రీస్తు కార్యాలు కూడా చెయ్యాలనే విషయం వాళ్ళకి పరిచయం చేసాం? అసలు ఎప్పుడైనా సరే సొంత కార్యాలే. అసలు మీరు ఏమంటే పాస్టర్ గారు, మా పిల్లలకి మీరు పరిచయం చేయమంటారు కానీ అసలు మా తల్లిదండ్రులు క్రైస్తవులు అయి ఉండి మాకు పరిచయం చేయలేదు కదా. మా తల్లిదండ్రులే మాకు సొంత కార్యాలే ఎక్కువ నేర్పించారు, మాకు ఎప్పుడు యేసుక్రీస్తు కార్యాలు చేయాలని చెప్పలేదు. మేమెలా చెప్తామండి అంటారు మీరు, అంతే కరెక్టే లేండి. మీ తల్లిదండ్రులు క్రైస్తవులైతే, మీ తాత ముత్తాతలు క్రైస్తవులైతే వాళ్ళు ఎంతసేపు మీకు సొంత కార్యాలే నేర్పించారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చేయడం మీకు నేర్పించలేదు, కాబట్టే మీరు నేర్చుకోలేదు. ఒక్క విషయం ఆగండి, మీరు అంటే నేను కాదని కాదండి, నేను అందులో ఉంటాను, మీరు అనేది అంది, మీరు అని మాట్లాడుతుంది పరిశుద్ధాత్ముడు అనమాట. పరిశుద్ధాత్ముడు మీరు అని మాట్లాడుతుంటాడు, అందులో నేను కూడా ఉన్నానమాట, కాబట్టి అది ఆ మాట నాకు కూడా వర్తిస్తుంది. మా తల్లిదండ్రులు మాకు ఎంతసేపు సొంత కార్యాలే నేర్పించారు కానీ వారు మాకు యేసుక్రీస్తు కార్యాలు నేర్పించలేదు. మా మట్టుకు మా అన్నయ్య ముందు రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు, తర్వాత నేను మారు మనసు పొందాను, నేను రక్షించబడ్డాను, నేను బాప్తీసం తీసుకున్నాను, అలా తర్వాత మా చెల్లెళ్ళు, అలాగే ఒక్కొక్కరు ముందు పిల్లలందరూ మారు మనసు పొందాను, తర్వాత మమ్మల్ని చూసి మా తల్లిదండ్రులు మారు మనసు పొందారు. నా అంతవరకు నామకార్థ క్రైస్తవ కుటుంబం మాది, కానీ తర్వాత మా తల్లిదండ్రులు మారు మనసు పొంది వాళ్ళు కూడా ప్రభు కార్యాల కోసం ఆలోచించడం మొదలుపెట్టారు. ఎంతో కాలం కానీ మాకు సొంత కార్యాలు తప్ప యేసుక్రీస్తు కార్యాలు మాకు అర్థం కాలే, కానీ మా పిల్లలకు మేము యేసుక్రీస్తు కార్యాలు చేయడం నేర్పించడం మొదలుపెట్టాం. ఇదిగో యేసు ప్రభు నేను దీవిస్తాడాయన, ఇదిగో ఈ కరపత్రికలు పంచండి, మాతో సువార్తకు రండి, ఇదిగో చర్చిలో ఒక పాట పాడండి, ఒక కంటతో వాక్యం చెప్పండి, యేసుక్రీస్తు కార్యం చేయండి, యేసుక్రీస్తు మిమ్మల్ని దీవిస్తాడు అంటూ మేము మా పిల్లలకు నేర్పించడం మొదలుపెట్టాం. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం పిల్లలకు మనం ఎంతసేపు సొంత కార్యాలే నేర్పించి క్రీస్తు కార్యాలు నేర్పించకపోతే ఏం చేస్తాం తెలుసు, వాళ్ళని క్రీస్తుకు విరోధులుగా చేస్తున్నాం మనం. వాళ్ళు దేవుని పక్షంగా లేకుండా వాళ్ళు సొంతగా జీవిస్తూ దేవునితో పాటు సమకూర్చకుండా వాళ్ళు దేవునికి విరోధులు అయ్యేటట్లుగా చేస్తున్నాం మనం, అది మన ప్రాబ్లం. ఈరోజు దేవుడు మనల్ని మన కుటుంబాలతో పాటు ఆయన సంధికి పిలుస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు, ఏం పాపం అది,
నా పక్షంగా పనిచేయని పాపం. మీ సొంత కార్యాలే చూసుకుంటూ యేసుక్రీస్తు కార్యాలను పట్టించుకోని పాపం. రక్తంలా ఎర్రగా ఉంది, అది కెంపులా ఎర్రగా ఉంది, దాన్ని హిమముల, దాన్ని గొర్రెబొచ్చులా తెల్లగా చేస్తాను. నా మాట వింటే మీకు మంచి పదార్థాలు ఇస్తాను, రండి మన తగువు తీర్చుకుందాం. ఆయన పిలుస్తున్నాడు, ఆయనకి ఇష్టం లేదు తగువులో ఉండడం, ఇష్టం లేదు. కాబట్టి ఆయనతో తగువులేని జీవితం కోసం ఈరోజు ఆయన మనల్ని ఇన్వైట్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు అపోస్తలుల కార్యం 5:14లో ఈ మాట గమనించండి. అపోస్తలుల కార్యం 5:14, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షముగా చేర్చబడిరి. అది విశ్వాసులు ఎవరై ఉండాలంటే ఖచ్చితంగా ప్రభు పక్షంగా ఉండి తీరాలి. నేను విశ్వాసిని అంటే మీరు ప్రభు పక్షంగా ఉండాల్సిందే. అంటే దాని అర్థం ఏంటంటే సైతాను పక్షంగా అసలు పని చేయకూడదు, సైతాను పక్షంగా మీరు ఉండకూడదు, సాతాను కార్యాలు మీరు ఎంకరేజ్ చేయకూడదు, కేవలం ప్రభు కార్యాలు మాత్రమే మీరు పూనుకోవాలి. ఎందుకంటే పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులైనప్పుడు ఏం జరిగింది? వారు ప్రభు పక్షంగా చేర్చబడ్డారు. యెహోషువ గ్రంథం 24:15లో ఈ మధ్య మనం మాట్లాడుకున్నాం, అది వ్యక్తిగత నిర్ణయంలో మాట్లాడుకున్నాం. మీరెవరిని సేవింప కోరుకునేను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవుని పక్షంగా మేము ఉంటాం. మీరెవరు పక్షంగా వెళ్ళిపో తెలిపోండి, సాతాను పక్షంగా ఉంటారా, లోకం పక్షంగా ఉంటారా? ఓకే, సరే, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవా పక్షంగా ఉంటాం. మేము దేవునితో సమకూర్చే పనిలో ఉంటాం, మేము దేవునికి విరోధులుగా బ్రతకలేం, దేవుని స్నేహితులుగా మేము ఉంటాం, దేవుని పని చేస్తాం, నేను నా ఇంటి వారు కలిసి దేవుని పక్షంగా జీవిస్తాం అంటూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. గనుక ఇప్పుడు పాపం అంటే దేవుని పక్షంగా ఉండకపోవడమే పాపం. ఎందుకంటే ఇందాక చదువుకున్నాం కదా, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. సువార్త ప్రకటించకపోతే, సువార్తగా జీవించకపోతే మనం ఆయనకు విరోధులం అవుతున్నామని చెప్పుకున్నాం. దాన్ని మనసులో పెట్టుకోండి. సొంత కార్యాలే చేసుకుంటూ యేసుక్రీస్తు కార్యాలను పట్టించుకోకపోతే మనం ఆయనకు విరోధంగా ఉన్నాము. ఇప్పుడు మనల్ని ఎవరైతే ఈ పరిస్థితిలో ఉన్నారో వారిని ఆయన పిలుస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం, మీ పాపాలు క్షమిస్తాను, మంచులాగా గొర్రెబొచ్చులాగా తెల్లగా చేస్తాను, మళ్ళా మనం అందరం కలిసి జీవితం మనం జీవిస్తాం, మనమంతా ఒక కుటుంబంగా ఉందామని ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడు 2వ పాయింట్లోకి వెళ్తానండి, ఆ 2వ పాయింట్లోకి కాదు మరొక వచనంకి వెళ్తాను. నిర్గమకాండం 32:25-26, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే సూచన, వారి విరోధుల్లో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళిం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమును ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అసలు ఏం జరిగింది, సంఘటన ఏం జరిగింది చూడండి. మోషేను దేవుడు సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు, 40 రోజులు అయిపోయింది, మోషే ఏమైపోయాడో తెలియదు. అక్కడ దేవునితో సహవాసం ఉన్నాడు. మోషేకి దేవుడు 10 ఆజ్ఞల పలకలను ఇచ్చి కిందకి పంపిస్తాడన్నమాట. అయితే మోషే ఆ 10 ఆజ్ఞల పలకలు అంటే దేవుని చేతి వ్రేలతో రాయబడిన ఆజ్ఞలు, అవి పట్టుకొని కిందకు వచ్చేసరికి ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ భయంకరంగా వ్యభిచారం అక్కడే జరుగుతుంది, అక్కడే కొట్టుకుంటున్నారు, అక్కడే తాగుతున్నారు, మత్తులైపోతున్నారు, అక్కడే భయంకరంగా విగ్రహారాధన చేస్తారు. ఇదంతా చూశాడు, చూసరికి భయంకరంగా ఉంది. అహరోను ఏం చేశాడంటే
వారిని విచ్చలవిడిగా విడిచిపెట్టేశాడట. ఒక రూలు లేదు, ఒక రైమ్ లేదు, ఒక ఆర్డర్ లేదు, ఇష్టానుసారంగా విడిచిపెట్టేశాడు. అప్పుడు మోషే ఒక అనౌన్స్మెంట్ చేశాడు, యెహోవా పక్షంగా ఎవరున్నారో ఇలా రండి. అప్పుడు ఎవరు వచ్చారండి? లేవీ గోత్రికులు అందరూ వచ్చారు. ఎందుకంటే మోషే ఏ గోత్రికుడు? లేవీ గోత్రికుడు కదండి. కాబట్టి మోషే లేవీ గోత్రికుడు కాబట్టి మోషే సమీప బంధువులు అనమాట వాళ్ళందరూ. లేవీ గోత్రికులందరూ కూడా మోషే దగ్గరికి వచ్చారు. అప్పుడు ఏమన్నా అంటే, మీరు ఒక్కొక్కరు వెళ్ళి ఎవడెవడు దేవునికి విరోధంగా ఉన్నారో వీళ్ళు చంపేయండి అన్నాడు. ఆ రోజు చాలామంది చచ్చిపోయారు. వీళ్ళెళ్ళి మోషే పక్షంగా దేవుని పక్షంగా ఉన్నారు కాబట్టి దేవునికి విరోధంగా ఉండేవాళ్ళని చంపేశారు అంట ఆ రోజు. తర్వాత మీరు బైబిల్ ఇంటికెళ్ళి బైబిల్ చదవాలి, ఎందుకంటే అవన్నీ చదవడానికి టైం సరిపోదు మనకి. ఆ రోజు భయంకరమైన వధ జరిగింది. అందుకనే లేవీలు నా స్వకీయ సంపాద్యం, వాళ్ళు నా ఆరాధికులు అంటూ నేనే వారి స్వాస్థ్యం అన్నాడు దేవుడు. అందుకనే ఎప్పటికీ లేవీలే యాజకులు, వాళ్ళే ధర్మశాస్త్ర ఉపదేశ, వాళ్ళే దేవుని సందులో ఆరాధికులుగా ఉంటారన్నమాట లేవీలు. దేవుడే వాళ్ళే అర్చకులు కూడా, యాజకత్వం వాళ్ళకి ఇచ్చాడు. అయితే ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు, ఎవరు నా పక్షంగా ఉన్నారు? ప్రభు, నేను నీ పక్షంగా ఉన్నాను. అయితే మీరు నా పక్షంగా ఉండని విరోధులందరూ చంపేయమండు. నా పక్షంగా ఉండని విరోధుల్లో ఉన్న పాపాన్ని వారు విడిచిపెట్టి వచ్చేటట్లుగా, వారు శరీరంలో చనిపోయి నాలో జీవించేటట్లుగా నా సువార్త ప్రకటించండి పిలుస్తున్నాడు. యెహోవా పక్షంగా ఉండేవాళ్ళు ఎవరు? ఆరాధికులు, దేవుని సన్నిధి, దేవుని సువార్త ప్రకటించేవారు, సువార్తికులు, రాజులైన యాజక సమూహం అనమాట. ఇప్పుడు మనం కనుక దేవుని పక్షంగా ఉంటే రాజులైన యాజక సమూహంగా ఉండి ఆయనను ఘనపరచాలి, ఆయన ప్రకటించాలి, ఆయన మాట మనం చాటించాలి, ఆయన కోసం మనం పాటలు పాడి మాటలు చెప్పి ఆయన్ను ప్రతి ఒక్కరికి అందించాలి. ఓకే, ఇప్పుడు రెండో మాటకు వెళ్తానండి, గమనించండి. ప్రపంచంతో మనం కలిసిపోవడం వలన దేవునితో మనకు వైరం ఏర్పడింది. నెంబర్ వన్ ఏంటండి, ప్రభు పక్షంగా మనం ఉండకపోయినందువలన దేవునికి మనం విరోధం అయిపోయాము. రెండవది ఏంటండి, ప్రపంచంతో మనం కలిసిపోవడం వల్ల దేవునితో మనకు వైరం ఏర్పడింది. యాకోబు పత్రిక 4:4 వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకం అంటే 1 యోహాను 2:16 లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, అంటే డాంబిక జీవితం, తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ లోక సంబంధమైన వాటితో స్నేహం చేయగోరేవాడు ఏమవుతాడండి? దేవునికి శత్రువగును. కాబట్టి దేవునికి శత్రువులుగా మనం బ్రతకడానికి మనల్ని మనం అప్పచెప్పేసుకుంటున్నాం. ఏంటి? శరీరాశ, నేత్రాశ, డాంబిక జీవితం. జీవపు డంబం అంటే అర్థం కాదండి మనకి, అందుకనే డాంబిక జీవితం అని చెప్తున్నాను. ఈ మూడింటి వల్ల మనం దేవునికి శత్రువులు అయిపోతున్నాం. చాలా ప్రమాదకర విషయం. దేవునికి శత్రువులు అయిపోయి దేవుని ఆశీర్వాదాలు పొందగలమండి? మనం ఎట్టి పరిస్థితులు పొందలే. దేవునికి శత్రువులైన మనం దేవుని ఆశీర్వాదాలు అనుభవించలేము. కాబట్టి ప్రభువా నన్ను ఆశీర్వదించు అనే ప్రార్థన చేయడానికి బదులు, ప్రభువా శరీరాశ నుండి, నేత్రాశ నుండి, డాంబిక జీవితం నుండి నన్ను విడిపించు దేవా అని ప్రార్థన చేస్తే అండి ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వస్తాయండి. ఎందుకంటే దేవునితో శత్రుత్వం లేదనుకోండి, ఆయన పక్షంగా ఉంటే ఆశీర్వాదాలు మనమే. కాబట్టి అసలు ఎక్కడ మందు, అసలు రోగం ఎక్కడుంది? ఆ రోగానికి మందు వేయాలి. పై పైన బాగు చేస్తే ఎలాగా? రోగం ఎక్కడుంది? ఇప్పుడు స్కిన్ ఎలర్జీ వచ్చిందనుకోండి, మీ స్కిన్ ఎలర్జీ వస్తుంది వచ్చిందంటే అర్థం ఏంటండి?
మీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది. మీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంటే అది స్కిన్ ఎలర్జీగా మారింది. ఇప్పుడు స్కిన్ ఎలర్జీ వచ్చిందని పై పైన మనం ఆయింట్మెంట్ రాస్తే ఎప్పటికీ తగ్గదు. అది మీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని అది తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆ ఇన్ఫెక్షన్ ఏముందో ఉందో కనుక్కొని ఆ ఇన్ఫెక్షన్కి మందు వేస్తే అప్పుడు స్కిన్ ఎలర్జీ తగ్గుతుంది కదండి. ఇదే కదా సూత్రం. మరి శరీరాశ, నేత్రాశ, దాంభిక జీవితం అనేది మన బ్లడ్లో ఏర్పడిన మరి వ్యాధి అన్నమాట, ఇన్ఫెక్షన్. దానికి దాన్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు దేవునికి శత్రువులు అయిపోతున్నాం కదా, దేవునికి విరోధనం అయిపోతున్నాం, దానికి మందు వేయాలి. ప్రభువా నన్ను క్షమించుతండి, ఈ శరీరాశ నుండి బయటపడేలా సహాయం చేయి ప్రభువా, ఈ నేత్రాశ నుండి బయటపడేలా సహాయం చేయండి, ఈ డాంబిక జీవితం నుండి బయటపడేలా సహాయం చేయండి. లోకాన్ని కానీ లోకంలో ఉన్నదాన్ని కానీ ప్రేమించకుండా నీ వాక్యాన్ని ప్రేమించే కృప దయచేయమని ప్రార్థన చేస్తే సరిపోతుందండి. ఇక ప్రభువా నన్ను దీవించు, నా బిడ్డను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డ ఫలానా వాళ్ళని దీవించు. ఇంకా ఆ ప్రార్థన చేయక్కర్లేదు, ఎందుకంటే అసలే ప్రార్థన ఇది చేసాం కదా మనం. ఎప్పుడైతే వీటిని లోక సంబంధం వాటి నుంచి బయటపడ్డామో, దేవుని శత్రువు కాదు దేవుని పక్షంగా ఉండేవాడు అవుతాం, ఆటోమేటిక్గా దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ లోటు ఏర్పడుతుంది అనే విషయాన్ని దేవుని వాక్యం నుంచి మనం గ్రహిస్తూ ఉండాలి. ఓకే, కొలొస్సీ పత్రిక 3:1-2 చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమును కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీ జీవము క్రీస్తులో దాయబడి ఉన్నది కదండి. పైనున్న వాటినే వెదుకుతే మనం దేవుని పక్షంగా ఉంటాం, భూ సంబంధమైన వాటి మీద, లోక సంబంధమైన వాటి మీద మన మనస్సు పెట్టుకుంటే మనం దేవునికి విరోధం అయిపోతాం. ఎందుకంటే మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. మీరు నోవహు ఓడ సంగతి ఆలోచించండి ఒకసారి. నోవహు ఓడ తయారు చేస్తున్నాడండి. ఆ ఓడ తయారు చేసేటప్పుడు దాన్ని గ్రౌండ్కి కలి, అంటే అది ఊగిపోకుండా, గాలి వచ్చినప్పుడు ఊగిపోకుండా ఏం చేస్తారు తెలుసండి, గ్రౌండ్కి బిగించి పెడతారు. దాన్ని గ్రౌండ్కి బిగించి పెట్టాలి, తాళ్లతోనో చెక్కలతోనో మొత్తానికి అది ఎగిరిపోకుండా పెట్టాలి. కానీ ఎప్పుడైతే జలరాశులు ఆ నోవహు ఓడను తేలజేసాయో అప్పుడేమవుతాయి సండి, ఈ బిగించి కట్టుకుని తెగిపోతాయి. అంటే భూ సంబంధమైన కనెక్షన్స్ కట్ అయిపోతాయి. ఆ కట్ అయిపోయిన పెట్టుకుని లూజ్గా అనమాట, అంటే మరీ బిగించేస్తే ఓడ మునిగిపోతుంది. ఎందుకంటే నీళ్లు తేలజేయలే ఓడని, ఓడ నీళ్లు జలరాశి వచ్చేటప్పుడు, జల ప్రవాహాలు వచ్చినప్పుడు ఆ ఓడ తేలాలంటే ఆ ఓడని అంతవరకు భూమికి కట్టి ఉంచినవి అవి లూజ్గా ఉంటాయి. అంటే ఆ జల ప్రవాహపు ఉధృతానికి అవన్నీ తెగిపోయేలా ఉండాలన్నమాట. అప్పుడు ఆ ఓడ పైకి లేపబడుతుంది. ఇప్పుడు చూడండి, ర్యాకెట్ ఎగరేస్తారు కదా, కానీ ఆ ర్యాకెట్ స్ట్రైట్గా ఉంటుంది, దాన్ని కొన్ని ఇలా పట్టుకుని ఉంటాయి కదా. ఎప్పుడైతే ర్యాకెట్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 అనేసరికి అవి ఇలా తప్పుకుంటాయి, ఆ ర్యాకెట్ పైకి వెళ్తుంది. అవి పట్టేసనుకోండి, ర్యాకెట్ అక్కడే ఉంటుంది. మన పరిస్థితి అలాగ ఉండాలి. మనం భూమికి గట్టిగా కట్టేసుకుని ఉండకూడదండి, జారు ముళ్ళు వేసుకుని ఉండాలన్నమాట. ఎందుకంటే మనం పైకి వెళ్ళవలసిన వారమే, పైనున్న వాటి మీద మన మనస్సు పెట్టుకోవాలి తప్ప భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు పెట్టుకోకూడదు. మన మనస్సు పెట్టుకుంటే అది గట్టి ముళ్ళు అయిపోతాడు, పేటి ముళ్ళు అయిపోతుంది. మన మనస్సు పెట్టుకోకుండా ఇక్కడ జీవిస్తాం, ఏదో ఆ చిన్న చిన్న విషయాలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాం. పెద్ద విషయం పైన ఉన్నది, మన మనస్సు అక్కడే పెట్టుకుంటా, అప్పుడు మనం దేవుని పక్షంగా ఉంటాము. దేవుని పక్షంగా ఉండాలంటే దేవుని వైపే మన మనసు ఉండాలి. దేవుని వైపు మన మనసు లేకుండా భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉందంటే అర్థం ఏంటంటే దేవుని పక్షంగా లేవు మనం, అంటే దేవునికి శత్రువులుగా ఉన్నాం. లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నాం అంటే దేవునికి శత్రువులు అయిపోతున్నాం.
దేవునికి శత్రుతో దేవునితో శత్రుతో సంపాదించుకుని నేను పరలోక రాజ్యానికి వెళ్ళగల ఎట్టి బస్సు వెళ్ళలేను. కాబట్టి నెంబర్ వన్, ఒకసారి మళ్ళీ నోట్స్లోకి వెళ్దాం. మొదటి ఫస్ట్ ప్రభువుకి చూడండి, ప్రభు పక్షంగా మనం ఉండకపోయినందువలన దేవునికి మనం విరోధం అయిపోయాము. రెండవది, ప్రపంచంతో మనం కలిసిపోవడం వల్ల దేవునికి మనకు వైరం ఏర్పడింది. ఇక కొలసీ పత్రికలో ఇది ఈ మాట చదివాం. మూడవది చూడండి, ప్రమాదకరమైన పాపాలు ఏమీ చెయ్యలేదు అని అనుకుంటున్నందువలన దేవునికి మనకు మధ్య వ్యాజ్యం కలిగింది. మనం ఏమనుకుంటున్నాం, ఓ ఐఎమ్ ఓకే, మన ప్రమాదకరమైన పాపాలు ఏం చేయలేదు కదా. బైబిల్లో మాట చూద్దాం, యిర్మీయా గ్రంథం 2:35 ఈ మాట చదువుతాను. అయినను నీవేమంటున్నావంటే, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయాను అని చెప్పుకొని వచ్చున్నావు. ఇదిగో పాపము చేయలేదు అని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. యేసుప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్తే యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీకు నీతో నాకు వ్యాజ్యము కలిగినది. దేవుడికి మనకి ఎందుకు తగు వచ్చిందో ఇంకో పాప పాయింట్ చెప్తున్నాడు. నేను పాపం చేయలేదు అంటున్నావు, చూసు ఆ మాట బట్టే నీతో నాకు తగు వస్తుంది. నేను పాపం చేశాను ఒప్పుకుంటే నీతో నాకు తగువలేదు. అసలు ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఎక్కడ ఆది కాండంలో స్టార్ట్ అయింది కదా. చూడండి, అక్కడ ఆదాము అంటాడు, ఆది కాండం 3:12. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. ఎంత గౌరవం చూడండి. ఫస్ట్ నేను పాపం చేయలేదు అంటున్నాడు ఆదాం. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? నేను ఇలా పొదలు, నువ్వు వచ్చే సమయానికి దిగంబరిగా ఉన్నాను కాబట్టి ఈ పొదల చాట్ల దాగున్నాను. అరే నువ్వు దిగంబరు అని నీకెవరు చెప్పారు? నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే, అవును ప్రభా క్షమించు ప్రభా, నువ్వు తినవద్దన్న పండు నేను తిన్నాను ప్రభా అంటే బాగుండేదండి. ఏమంటున్నాడు, నేనే తినలేదు, ఇగో ఈవిడే తినిపించింది, ఈవిడ నువ్వు ఇచ్చిన ఆవిడే కదా అంటూ తిరగబాటు చేశాడు. అది అనమాట, నేను పాపము చెయ్యలేదని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు నీకు తగు వచ్చింది. నేను నిర్దోషిని అంటున్నావు కదా, నేను ఏ దోషం చేయలేదు అంటున్నావు, కాబట్టి నీకు నాకు తగు వచ్చింది. ఇంకేమంటున్నావు, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్తున్నావు, అందరితో సాక్ష్యం చెప్పేసుకుంటున్నావు. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు, నాకు ఆ దేవుని కోపం అంతా నా పైన తొలగిపోయింది, దేవుడు ఎంతో నన్ను దీవించాడు అని చెప్పుకుంటున్నావు. కాబట్టి నీ విషయంలో నాకు కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీకు నీతో నాకు వ్యాజ్యము కలిగింది. మరి ఆదాము విషయం చూసుకున్నా, మలాకిలో చూడండి, ఏమి చేసి నీ నామము నిర్లక్ష్య పెట్టిద్దిమి. ఒక్కొక్క వచనంలో, 7వ వచనంలో ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమి. మలాకి 2:17 దేని చేత ఆయన ఆయాస పెట్టుచున్నాము. 3:8 దేని విషయంలో మేము నీ యొద్ద దొంగలితిమి. 3:13 నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి. ఇది ఇస్రాయల్ సంగతి. వాళ్ళు చేయాల్సిందంతా చేసేసి దేవుడిని తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు. ఒకసారి మీరు మలాకి గ్రంథం అంతా చదవండి, ఈరోజు వెళ్ళి మలాకి గ్రంథం 1:1 మీరు ఒకసారి మీ బైబిల్ స్థలండి. ఇస్రాయల్ గూర్చి మలాకి ద్వారా పలుకుబడిన యెహోవాకు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి. అందరూ ఏషావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. దేవుడికి అంత అవసరం ఉందండి మనతో అన్ని సంజాయశీలు చెప్పుకొని, మనల్ని ఒప్పించి మనతో అంత మాట్లాడాల్సిన అవసరం ఉందా? లేదు యాక్చువల్గా. కానీ
తగ్గించుకొని, తన్ను తాను తగ్గించుకొని, నిన్ను నేను ప్రేమించాను కదా, యాకోబును ప్రేమించాను, యేషావును ద్వేషించాను, నీ మీద నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, జ్యేష్ఠుడికి వెళ్ళాల్సింది ఇవి నీకు ఇచ్చాను అంటే వాళ్ళేమంటున్నారు, ఏంటయ్యా పెద్ద మాట్లాడుతున్నావు, ఏం ప్రేమించావు మమ్మల్ని? సేమ్ మన పిల్లల్లాగే ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు బాధ కూడా అదే, పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి కావలసిన సమస్తం సమకూర్చి వాళ్ళకి ఆస్తులు సమకూర్స్తే ఏంటో మా పెద్ద చేశారు మీరు అంటారు తిరిగి. వాళ్ళ కోసం బోల్డ్ చేశారు అయినా సరే ఏం ఏం ప్రేమించావు, అలా ఆనే ప్రేమించావు, నన్ను ఎలా ప్రేమించావు, నాకేం ఇచ్చావు అంటారు పెద్దవాడైతే. చాలాసార్లు మన మనుషులందరూ కూడా దేవుడి మీద అలా తిరగబడతారు. అందుకోసమే నీతో నాకు తగు వచ్చింది, నేను పాపం చేయలేదు అంటున్నావు, చెడ్డ మాట్లాడట్లేదు అంటున్నావు, తిరుగుబాటు చేయట్లేదు అంటావు, అంతా నువ్వు చేస్తున్నావు. మీరు మలాఖి గ్రంథం అంతా ఈ రాత్రి చదవాలి, చదివి ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించండి ఏమేమంటున్నారు చూడండి. ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యం పెట్టింది మీ, ఏ విషయంలో ప్రేమించామన్నాడు కదా ఇందాక 1:7, ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితి మీ 2:17, దేని చేత ఆయన ఆయాస పెట్టుచున్నాము 3:8, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగలితిమి, నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి. ఇది అన్నమాట. ఒకవేళ మన హృదయంలో అటువంటి తిరుగుబాటు మనస్తత్వం ఉంటే తప్పకుండా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈరోజు మనం బయటికి చాలా భక్తిగా కనిపిస్తామండి, మన లోపల ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి దేవుడి మీద. నేను బాగానే ఉన్నాను కదా, పరిశుద్ధంగానే ఉన్నాను కదా, నేను దేవుని పనులు చేస్తున్నాను కదా, ఇంకేం చేసేయాలి, ఇంకెంత చేసేయాలి, ఫలానా వాళ్ళ కంటే నేను ఎక్కువ చేస్తున్నాను కదా, ఫలానా వాళ్ళ కంటే నేను బాగానే ఉన్నాను కదా. అదిగో నువ్వు అలా అనుకుంటున్నావు కదా, అందువల్లే నీకు నాకు తగు వచ్చింది అంటున్నాడు దేవుడు. నీవు పాపం ఒప్పుకోవట్లేదు, నీ బలహీనత ఒప్పుకోవట్లేదు, నీ కంట్లో నీ ఎదుటివాడు ఉన్న కంట్లో నొలుసు చూస్తున్నావు కానీ నీ కంట్లో దూలాలు చూసుకోవట్లేదు నువ్వు. కాబట్టి నీకు నాకు తగు వచ్చింది కాబట్టి మన తగు తీర్చుకుంది. తగు వస్తే నేను చంపేస్తాను కొట్టేస్తాను అంటలేదు ఆయన, తగు వచ్చింది కాబట్టి తగు తీర్చుకుందాం అంటున్నాడు. అది సంగతి. నువ్వు ప్రమాదకరమైన పాపాలు ఏమి చేయట్లేదు అంటున్నావు, ప్రపంచంతో కలిసిపోయావు, నా పక్షంగా లేవు, నీ ప్రభువు నేను, నా పక్షంగా లేవు కాబట్టి నీకు నాకు తగు వచ్చింది. ఈరోజు రండి, వివాదం తీర్చుకుందాం, తప్పు చేశాను కాబట్టి తిరిగి రండి, ఒప్పుకోండి, అది ఆయనకు కావస్తుంది. అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిలడు కానీ ఆఖరిగా చదువుకొని ముగిద్దాం. సామెతలు 28:13, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్ట, అది ఆయనకు కావాల్సింది. అతిక్రమములు దాచిపెడతావేంటి, ఎవరి దగ్గర దాచిపెడతావు? నీ ఎదుటి ఉన్న మనుషుల దగ్గర దాచిపెడతావు? నా దగ్గర దాచిపెట్టగలవా? నాకు రహస్యమైనది ఏదైనా ఉందా ఈ లోకంలో? నువ్వు ఎంతకాలం కప్పి పెడతావు? నీ అతిక్రమాలు దాచిపెట్టకు, వాటిని ఒప్పుకో, విడిచిపెట్టు. ఒప్పుకో, విడిచిపెట్టు. విడిచిపెట్టింది మళ్ళీ పట్టుకోవద్దు, ఎందుకంటే పంది, కడగబడిన పంది మళ్ళీ బురదలో దొరికితే ఎలా ఉంటుందో, కుక్క తన వాంతికి తిరిగితే ఎలా ఉంటుందో, నువ్వు విడిచిపెట్టిన అతిక్రమాలని మళ్ళీ పట్టుకుంటే అలా ఉంటుంది. ఎప్పటికీ నువ్వు నాకు విరోధిగా ఉంటావు. నీవు నా పక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను, నా పక్షంగా జీవించాలని కోరుకుంటున్నాను, నా తరపున ఉండాలి, నువ్వు నా పార్టీగా ఉండాలి. సాతాను పార్టీగా ఎలా పనిచేస్తావు నువ్వు? నా స్వరూపంలో, నా పోలికలో నిన్ను చేసుకున్నాను కదా, నేను నా మనిషిగా చేసుకుంటాను, నా కుటుంబ సభ్యునిగా చేసుకున్నాను. నేను నా కుటుంబాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకునేటప్పుడు నిన్ను చేసుకోవాలని చేసుకున్నాను, నేను తయారు చేసుకున్నాను. నా కుటుంబాన్ని పెద్దగా చేసుకోవాలనుకునేటప్పుడు దేవదూత నా కుటుంబంలో చేర్చలేదే, నేను గాబ్రియల్ని చేర్చలేదు, మిఖాయిల్ని చేర్చలేదు, లూసిఫర్ని చేర్చలేదు, నేను ఈ కోటాను కోట దేవదూతలో ఎవరిని చేర్చలేదు. నిన్ను చేర్చాను నా కుటుంబంలో, నీవు నా కుటుంబం, నా రక్త సంబంధివి, అందుకని రక్తం కూడా ధారపోసారు నీకోసం. కాబట్టి
నీతో తగువ వచ్చితే నాకు ఇష్టం లేదు, నా పక్షంగా ఉండకపోవడం వల్ల తగువు, నా నువ్వు ప్రపంచంలో కలిసిపోవడం వల్ల తగువు, ప్రమాదకరమైన పాపాలు ఏమీ చేయలేదని నీ అతిక్రమాలు కప్పుకున్నందు వల్ల నాకు తగు వచ్చింది, ఈ తగు నేను భరించలేకపోతున్నాను, రండి మన వివాదం తీర్చుకుందాం, మీ పాపములు రక్తంలా ఎర్రగా ఉన్నా అవి హిమములాగా మంచులాగా తెల్లగా చేస్తాను, మీ పాపములు కెంపులా ఎర్రగా ఉన్నప్పటికీ అవి గొర్రె బొచ్చులాగా నేను తెల్లగా చేస్తాను, రండి. అక్కడ మరికొన్ని మాటలు ఉన్నాయండి, ఒకవేళ రాకపోతే ఏమవుతుందో చూడదా, మీరు సమ్మతించి నా మాట వినిని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. మీరు సమ్మతించి నా మాట వినాలి, వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. సమ్మతింపక తిరగబడితే నిశ్చయంగా మీరు ఖడ్గమ పాలగుదురు. అది కూడా ఉంది. మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నేను పిలుస్తున్నాను, తగు తీర్చుకుందాం రమ్మంటున్నాను, మీరు సమ్మతించారా? ఓకే, సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు, నా ఆశీర్వాదాలు, నా దీవెనలు ఇస్తాను. మీరు సమ్మతింపక ఇప్పటికి కూడా సమ్మతింపక తిరగబడితే మీరు ఖడ్గము పాలగుదురు, నశించిపోతారు. దేవుడు మాటకి హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు, ఆయన కుటుంబ వ్యక్తిగా బతకమంటున్నాడు. అది సంగతి, మీరు నా కుటుంబ సభ్యులు, నా కుటుంబ సాంప్రదాయంలో మీరు బతకాలి, నా కుటుంబ మర్యాదలో మీరు బతకాలి, నా కుటుంబ పద్ధతిలో మీరు బ్రతకాలి, కానీ నా కుటుంబం కానట్టు బతుకుతారేంటి మీరు? నాకు సంబంధం లేనట్టు బతుకుతారేంటి మీరు? మీ బ్రతుకులు మీ అనుకుంటున్నారు, మీ కుటుంబ యజమానిగా నన్ను ఎందుకు చేసుకోరు, నన్ను ఎందుకు అంగీకరించరు? మీరు నా మాట సమ్మతిస్తారా సమ్మతించరా? ఆయన ఈరోజు ఏదో తేల్చుకోవాలి అనుకుంటున్నాడంట, ఏదో తేల్చుకుందాం అనుకుంటున్నాడు. రండి మనం తగువ తీర్చుకుందాం. ఎంతకాలం ముసుగులో గుద్దులాట, ఎంతకాలం తర్వాత చూద్దాం, ఈస్టర్కి బాప్తిజం తీసుకుందాం, క్రిస్మస్కి బాప్తిజం తీసుకుందాం, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బాప్తిజం తీసుకుందాం, రిటైర్ అయిపోయిన తర్వాత బాప్తిజం తీసుకుందాం, అన్ని సెటిల్ అయిపోయిన తర్వాత బాప్తిజం తీసుకుంటాం అంటే నువ్వు ఎప్పటికీ తగువ తీర్చుకుంటావు? నువ్వు బాప్తిజం తీసుకోవట్లేదంటే ఇంకా తగువలో ఉన్నట్టే లెక్క. నీకు యేసుప్రభు రక్షకుడు అని తెలుసు, ఆయన నీకోసం ప్రాణం పెట్టాడని తెలుసు, ఆయన తిరిగి బ్రతికాడని తెలుసు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తెలుసు, కానీ బాప్తిజం తీసుకోవు, కానీ ఆయన బలలో పాలు పంపులు పొందవు అంటే నీకు ఆయనతో తగు ఉంది కాబట్టే కదా. ఆ తగు ఈరోజు తీర్చుకుందాం అంటాడు. రండి మన వివాదం తీర్చుకుందాం, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమమోలే తెల్లని వగును, అవి కెంపు వాలే ఎర్రగా ఉన్నప్పటికీ గొర్రె బొచ్చులాగా తెల్లగా చేస్తాను, మీరు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీకు ఇస్తా, మిమ్మల్ని పోషిస్తాను కొండ తేనెతో మంచి గోధుమలతో నేను మిమ్మల్ని పోషిస్తాను. ఒక చెట్టు నీటి కాలువల ఎవరిని నాటబడినప్పుడు అది ఎంత పచ్చగా ఉంటుందో అలా చేస్తాను. యెహోవా నమ్ముకున్నవాడు నీటి కాలువలు ఎవరు నాటబడిన చెట్టు వలె ఉండదు. యిర్మీయా గ్రంథం 17 అధ్యాయంలో చూపిస్తాను మీకు ఆ మాట, గమనించండి. యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారిన దాన్ని వేడు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇది మనకు కావాల్సిందన్నమాట. ఈరోజు భూమి యొక్క మంచి పదార్థాలు ఇస్తానన్నాడు కదా, భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అని చెప్పాడు కదా, దానికి సంబంధించిన ఈ వాగ్దానమే మనకు ఒక మంచి పదార్థం. ఈరోజు దేవుని సందులో దీన్ని స్వతంత్రించుకుందాం. ఎలాగా? ఆయనతో తగు తీర్చుకొని కాలువల వారును వేళ్ళు తన్ని వెట్ట కలిగినను దానికి భయపడకుండా ఎప్పుడు పచ్చగా ఉండి వర్షము లేని సంవత్సరం చింత నొందక కాపు మానని అద్భుతమైన జీవితం ఇస్తాను అదనమాట వాగ్దానం. మీరు సమ్మతించి నా మాట వింటే అంత అద్భుతంగా చూస్తాను మిమ్మల్ని.
ఇంత లాక్డౌన్ లో కరోనా వైరస్ తో భయంకరంగా ప్రజలు పెట్టల్లా రాలిపోతున్న ఈ సమయంలో కూడా మిమ్మల్ని నేను కాపుకుంటాను, నేను కాపాడుకుంటాను, భూమి యొక్క మంచి పదార్థాలు ఇస్తాను, మీకు భద్రత ఇస్తాను, కాపుదలు ఇస్తాను, అయితే మీరు నాతో తగువ లేకుండా నా పక్షంగా రండి, మీరు లోకాన్ని ప్రేమించకండి, నేను పాపం చేయలేదని చెప్పకండి, అదనమాట. నాకు విరోధంగా ఉండకండి, లోకాన్ని, శరీరాశిని, లోకాశల్ని, జీవకుటుంబాన్ని, దాంపిక జీవితాన్ని ప్రేమించకండి, నేను పాపం చేయలేదు అని చెప్పకండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీ లోకాన్ని ప్రేమించడం మానేసి నన్ను ప్రేమించండి, నా వాక్యం ప్రేమించండి, నా సహవాసం ప్రేమించండి, నా సన్నిధిని ప్రేమించండి, మీరు నా పక్షంగా ఉండి నా కార్యాలు చేయండి. మీ సొంత కార్యాలు చేసుకుంటున్నారు కదా, మరి నా కార్యాలు ఎప్పుడు చేస్తారు? నా కార్యాలు చేయాలి కదా మీరు, అప్పుడు మీకు నాకు తగు ఉండదు, మిమ్మల్ని నేను పోషిస్తాను, సంరక్షిస్తాను అంటున్నాడు. గనక ఈరోజు దేవుని హెచ్చరికను చూద్దాం, దేవుని వాగ్దానాన్ని చూద్దాం. ఒక పక్కన హెచ్చరిక చేస్తున్నాడు, ఒక పక్కన వాగ్దానం చేస్తున్నాడు. ఈ రెంటిని మనం మన కళ్ళ ముందు గుర్తుదాం, ధ్యానం చేద్దాం, వాటిని ఆలోచిద్దాం. ఒకసారి దేవుని సందులో తరచి తరచి అవును, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను నాతో తగువ తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఓకే, నేను కూడా దేవునితో తగువలో ఉండకూడదు, నేను దేవుని పక్షంగా ఉండాలి అంటూ మనం ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తల వంచండి, ప్రభు సందులో విజ్ఞాపన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, 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 నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి యేసయ్య, మాకు ఈ మీడియం ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. యేసయ్య, ఈరోజు మేము విన్న వాక్యంలో అంతట్లో మీరు ఉన్నారు, నీకు వందనాలు అయ్యా. తండ్రి, అవును, నేత్రాశ తండ్రి యేసయ్య, శరీరాశ జీవపు డమ్మం మా నుంచి తీసివేయండి ప్రభు అయ్యా. ఎల్లవేళలా నీకు నమ్మకంగా ప్రతి ఒక్క సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోండి అయ్యా. తండ్రి యేసయ్య, మీరు మమ్మల్ని తండ్రి యేసయ్య అంచులంచులుగా మేము మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి యేసయ్య. మమ్మల్ని మేము తగ్గించుకుని అయ్యా నీ సన్నిధికి వచ్చి వేడుకుంటున్నాం ప్రభు అయ్యా. మాలో ఉన్న తప్పిదాలు తండ్రి యేసయ్య, మేము తప్పు చేసామని గ్రహించుకొని తండ్రి యేసయ్య, మేము పాపలు కాదని చెప్పుకోకుండా తండ్రి యేసయ్య, మేము పాపలు మనం మీ దగ్గరకు వచ్చి ఒప్పుకోవడానికి సాయం చేయండి. ఇంకా రక్షణ మార్మల్స్ లేని రక్షణ మార్మల్స్ దయచేయండి అయ్యా. ఆఖరి దినాల్లో ఉన్నాం ప్రభు, ఎలాంటి తండ్రి వేసి మీరు ఆఖరి ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, కానీ ప్రభు సిద్ధపాటు మాకు దయచేయండి తండ్రి వేసి. లేవనెత్తే గుంపులో ఈ రోజు మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా లేపబడే ఒక గుంపులో ఉండేటట్టు సాయం చేయండి. ఈ రోజు ఈ క్షణమే మీరు అక్కడ వస్తే ఎత్తపడే ఒక గుంపులో మేము ఉండడానికి సాయం చేయమని. ఇంకా తండ్రి చేసే రేపటి రోజును కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు అక్కడలో ఆలస్యమైతే మేము కూడా మళ్ళీ కూడుకొని తండ్రి చేసే మీ సహవాసంలో ఉండడానికి సాయం చేయమని. నసరి యేసుక్రీస్తు ప్రస్తుత దివ్య నామంలో అడిగి బతుకున్నాడు పెట్టుకుంటున్నాను పరుగుతండి. ఆమేన్, ఆమేన్. పరలోక మందును మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మాను దిన ఆహారం నేడు మాకు దయచేము, మేడం అపరాధము చేసి వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీ వయ్యున్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు సదాకాలము ఈ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారి వారి కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి తోడై ఉండి వర్ధిల్ల చేయనుగాక. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆరాధన అంతా వీక్షించినందుకు కృతజ్ఞతలు. దీని మీద మీ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా, అలాగే వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. జీవ జలములు యేసు మాటలు, జీవ జలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవ జలములు యేసు మాటలు, జీవ జలములు యేసు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు. జీవ జలములు, జీవ జలములు,
జీవజలములు.